సార్, యూజువల్గా మీ సినిమాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ ఎంటర్టైన్మెంట్తో ఉంటాయి. పెద్దగా చెప్పండి, పర్లేదు చెప్పండి. ట్విస్టులు కానీ ఇంకేమైనా అయ్యో సడన్ షాకులు కానీ ఏమి ఉండవు. గ్రౌండ్ లెవెల్లో కామన్ మ్యాన్కి వచ్చే ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. సో ఈ సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుంది, అంత మించి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సార్, చిరంజీవి గారికి రాసిన కథ నాగార్జున గారికి, చిరంజీవి గారు రాసిన కథ విశ్వక్ గారికి అలా రాయం కదా. అక్కడ త్రినాథ్ గారు మొగుడు, ఇక్కడ విశ్వక్ మొగుడు. త్రినాథ్ గారు నేను ఏదైతే కంఫర్టబుల్గా చేస్తామో అక్కడ చేసాం. ఇక్కడ విశ్వక్ అన్న టేస్ట్ ఏంటో అలాంటి సినిమా ఇక్కడ రాస్తాం. నాకు రాసే అవకాశం, రకరకాల సినిమా రాసే అవకాశం రాలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే త్రినాథ్ గారితో ట్రావెల్ అవ్వడం వల్ల మా ఇద్దరికి కలిసి ఒక వేవ్ లెంత్ ఉంది. ఇప్పుడు మీరు త్రివిక్రమ్ గారు, విజయ్ భాస్కర్ గారి దగ్గర నుంచి హర్రర్ సినిమా ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేయరో కాంబినేషన్లో, ఇది కూడా అలాగ మీ ఇద్దరం కలిపి మా ఇద్దరికి ఒక ప్లెజెంట్ ఎంటర్టైనర్స్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇప్పుడు నాకు వెరైటీ రాసే అవకాశం కుదిరింది కాబట్టి ఇక్కడ చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ చేంజ్ అనుకోవాలి మీద. ఎస్ సార్, ఖచ్చితంగా డిఫరెంట్. ఎస్ సార్, విశ్వస్ గారు జగన్ మీరే చెప్పారు, ఆల్రెడీ బయటకు వినిపిస్తుంది. మీరు సంపాదించింది, సంపాదించబోయేది, సంపాదించాల్సింది కూడా తీసుకొచ్చి దీన్ని మీరు పెట్టేశారని ఏంటి అంత బెట్టింగ్ చేయాలి అన్నంత కాన్ఫిడెన్స్ ఏంటి సినిమా మీద? ఇది ఫస్ట్ టైం చేయట్లేదు సార్, ఇది రెండోసారి చేయడం. ఇదే పని, ఇదే పని అప్పుడు ఫలక్నామా దశకు చేశా. చాలా చిన్న అమౌంట్ కదా అప్పుడు నాకు, ఇప్పుడు ఇప్పుడు ఇదెంత పెద్దదో అప్పుడు నాకు అది అంతే పెద్దది సార్. అప్పుడు అంతే పెద్దది. అప్పుడు నేను ఫ్రెండ్స్ నన్ను నమ్మి సగం డాడీ సగం పెట్టి తీసిన సినిమా మళ్ళీ దానికి ఇంకొక దగ్గర పెట్టి మళ్ళీ సినిమా కింద పెట్టిన అంత ప్రమోషన్స్కి పెట్టి అంత గేమ్ ఆడితేనే నేను ఈరోజు కూర్చున్నా ఇక్కడ. సో ఐ థింక్ ఎవ్రీబడి వాళ్ళకి ఉన్న కెరియర్ వాళ్ళ గ్రోత్కి గ్రాటిట్యూడ్గా చేసుకునేది అనుకుంటుంది. నేను ఇప్పుడు ఇంత ఇక్కడ దాకా వచ్చినా కదా, ఇప్పుడు దీన్ని గేమ్ డబుల్ కొంచెం గేమ్ అప్ చేయాలి, లెవెల్ అప్ చేయాలి అనుకుంటే నాకు అంటే ఓపిక లేక కాదు. 3-4 సంవత్సరాలు యాక్టింగ్ చేసి ఉట్టి యాక్టర్గానే చేసుకొని సేఫ్గా ఉండి అట్లా 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 వెళ్దామన్నంత కాదు. ఉంది, మ్యాటర్ ఉంది కదా, చేతులు ఉంది, కథ ఉంది, సినిమా ఉంది, మనకి కన్విన్స్ చేయగలనన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇన్ని ఉన్నప్పుడు ఇప్పుడు మా ఇప్పుడు నాలంటోడు ఏం చేస్తాడు సార్, మంచి 100 కోట్లు 200 కోట్లు లైన్గా బాక్స్ ఆఫీస్ కొడుతున్న డైరెక్టర్ వచ్చి నాతో సినిమా తీస్తే బాగుండని వెయిట్ చేస్తాడు. చేయకపోతే ఉన్న డైరెక్టర్తో సినిమా చేసుకుంటూ ఉంటాడు. కొత్త లేవులను వచ్చి సడన్గా తరుణ్ భాస్కర్ సందీప్ రెడ్డి వంగనో వస్తాడని వెయిట్ చేస్తుంటారు. కాకపోతే అక్కడే ఇక్కడ 2 చోట్ల వెయిటింగే ఉంది. ఈ 2 వెయిటింగ్లు కాకుండా నాకు నాకేంటంటే కొంచెం కొంచెం డైరెక్షన్ మీద సెన్స్ ఉండి ఈ 3 ఆప్షన్ ఒకటి ఉంది నాకు. వెయిట్ ఏం చేస్తే తీసే కదా నువ్వు ఒక సినిమాని. సో అది చేసింది, కానీ చేసింది ఆనెస్ట్గా చేద్దామని. బేసిక్గా హీరోలు చాలామంది ప్రొడక్షన్ అంటే అందరి గురించి చెప్పట్లేదు, ప్రొడక్షన్ వచ్చేసరికి మనం యాక్చువల్లీ మార్కెట్ వాల్యూ కంటే కొంచెం ఈజీగా అయిపోయే సినిమాలు చేసుకొని 4 రూపాయలు మిగులుతాయని చేస్తుంటారు. అదొక ప్యాటర్న్, అట్లా చేస్తానండి. నెక్స్ట్ ఈ సినిమాకి 3 సినిమాలు పెట్టేసి అంత గేమ్ ఆడేది ఏంటంటే నేను నమ్మింది ఏంటంటే రిజల్ట్ కూడా 3-4 సినిమాలది ఒకటేసారి వస్తుందని చాలా బలంగా నమ్మి తీసా. ఆనెస్ట్గా చేసింది పని అంతే. కానీ ఇక్కడ టాలీవుడ్లో చిన్న రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, అంటే హీరో డైరెక్షన్లోకి వెళ్తే తర్వాత మీ దగ్గర డైరెక్టర్లు రావడం కొంచెం ఆలోచిస్తారు కదా? లేదు సార్, ఇప్పుడు 4 సినిమాలు ఉన్నాయి నెక్స్ట్. అంటే కొత్త డైరెక్టర్తో ఉంటాయి, కొత్తలతో అనౌన్స్మెంట్ ఉంది ఒకటి, కృష్ణ చైతన్య ఒక డైరెక్టర్ ఆల్రెడీ చేసిన. మీరు ఈ సినిమాకి స్టార్టింగ్లో ఒక డైరెక్టర్ని పెట్టుకుని మళ్ళీ కాదు మళ్ళీ డైరెక్షన్ మీ హ్యాండ్లోకి తీసుకుని, సో ఇట్లా చేసినప్పుడు రేపొద్దున్న వేరే డైరెక్టర్లు మీతో డైరెక్షన్ చేయాలంటే, అంటే ఒక రేంజ్ డైరెక్టర్ కావచ్చు లేకపోతే మీరు అన్నట్టు పెద్ద రేంజ్ కాకపోయినా కనీసం మీ రేంజ్ డైరెక్టర్ మీతో డైరెక్షన్ చేయాలన్నప్పుడు కొంచెం ఆలోచిస్తారు కదా? కమలహాసన్ దాకా వెళితే మీకు కూడా ఉండదు, కమలహాసన్ దాకా వెళ్ళాలి కదా. ఇంకా మీరు వెళ్ళాలి కదా సార్, ఇప్పుడే వచ్చినా కదా సార్ ఈ నెల నాకు 28 వస్తాయి. మీరు అప్పుడే 58 గురించి మాట్లాడితే నేను ఏం చెప్పాలి? విశ్వక్ గారు, ప్రసన్న గారు, మీ ప్రసన్న